స్టార్టింగ్ లో అనుకునేవాను అనమాట, అసలు మనం యూట్యూబ్ లో సక్సెస్ అవుతామా, నా ఛానల్ మానిటైజ్ అవుతుందా, సో నాకు అట్లీస్ట్ యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడం జరుగుతుందా అని ఎన్నో డౌట్స్ తో అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. ప్రజెంట్ మనం అయితే థంబ్నైల్ అయితే చూసేసారు కదా, మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిందనమాట. సో దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. సో మనమైతే యూట్యూబ్ మానిటైజేషన్ కి అప్లై చేసుకోవడం జరిగింది. విత్ ఇన్ 3 మంత్స్ లో అయితే మనమైతే యూట్యూబ్ లో మానిటైజేషన్ కి ఎనేబుల్ అయ్యి అచీవ్ అయ్యాం అనమాట. సో దాన్ని 3 మంత్స్ లో మనమైతే మానిటైజేషన్ ఎలా చేసామని మీకైతే ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట. యూట్యూబ్ కి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ విషయం అయితే చాలా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది. దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట. సో నేను ఏ విధంగా ఈ 1000 సబ్స్క్రైబర్స్ సెకండ్ హాఫ్ 4000 వాచ్ అవర్స్ అయితే ఉంది కదా, దాన్ని ఎలా అచీవ్ చేశానని అయితే మీకైతే చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం ఎప్పుడంటే 2023 డిసెంబర్ 3వ తేదీ అనమాట, అక్కడ నేను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ వీడియో దగ్గర దగ్గర 6th ఆర్ 7th కి అయితే పోస్ట్ చేశాను అనమాట. సో మనకైతే అంతకుముందు ఒక వేరే ఛానల్ ఉండింది అనమాట, అంటే 2017లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మనకైతే అప్పుడు అంత యూట్యూబ్ గురించి పెద్ద ఐడియా లేదనమాట, అంటే యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అంటే బయట నుంచి తీసుకుని వచ్చి అప్లోడ్ చేస్తే ఈ కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా వస్తాయా, లేదంటే ఈ ట్యాగ్స్, ఇది ఉంది కదా ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, ఇవన్నీ ఏం తెలియదు అనమాట మనకి. సో ఏదో వీడియోస్ షూట్ చేసి లేదంటే బయట టీవీలో షూట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికైతే ఏమైందంటే స్ట్రైక్స్ రావడం జరిగింది అనమాట, కాపీరైట్ స్ట్రైక్స్ రావడం జరిగింది. సో కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే ఛానల్ అయితే ఎక్కువ రోజులు ఉండదు కదా, బట్ దానికైతే అంత రెస్పాన్స్ అయితే ఏం లేదనమాట. అంటే దాంట్లో ఒక 50 to 60 సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. సో ఈ విధంగా ఉండడం వల్ల సో మనమైతే కరోనాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ ముందరికెళ్ళి సక్సెస్ అయ్యాయన్నమాట. సో నేను కూడా జాబ్ చేస్తుంటాను కదా, సో మనం కూడా ఏదో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే కొద్దిగా గ్యాప్ తీసుకుని యూట్యూబ్ గురించి బాగా సర్చ్ చేసి, అంటే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్కి ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి, ఆ తర్వాత ఏ టైంకి పోస్ట్ చేయాలి, సో అసలు యూట్యూబ్ అంటే ఏంది, అల్గారిథం అంటే ఏంది అని మొత్తం నీట్గా కొద్దిగా బాగా అనలైజ్ చేసి తెలుసుకొని ఈ డిసెంబర్ 2023లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన వెంటనే మార్చ్ ఎండింగ్ లోపు మనకైతే మానిటైజేషన్కి అయితే ఎనేబుల్ అయిపోయింది అనమాట, అంటే ఎలిజిబుల్ అయిపోయాము. సో ఇది ఎలా చేసామని ఇప్పుడైతే మనమైతే చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ నేనైతే ఏం చేయడం జరిగిందంటే, అంటే ఛానల్ క్రియేట్ చేయకముందే నేను ఒక 50 to 60 ఫ్యామిలీ షార్ట్ వీడియోస్, అంటే గేమింగ్స్ గురించి కానీ లేదంటే ఫుడ్ వీడియోస్ కానీ, ఈ షార్ట్ వీడియోస్ అయితే నేనైతే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే మనం మళ్ళీ బిజీ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు మేబీ టైం లేకపోవడం వల్ల చేయకపోవచ్చు. సో కాబట్టి మనమైతే ఆల్రెడీ వీడియోస్ అయితే షూట్ చేసుకొని పెట్టుకొని మనమైతే వాటిని డైలీ, ఈరోజు ఒక వీడియో షూట్ చేసినప్పటికీ వాటిని అయితే నెక్స్ట్ వీడియో, అంటే డైలీ ఒకటి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. ఇలా 2 మంత్స్ కంటిన్యూ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ షార్ట్స్ అయితే నేనైతే అప్లోడ్ చేసేవాడిని అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో గేమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న గేమ్స్, అలా గేమ్స్ ఆడడం, అదేవిధంగా బయట ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ అనమాట, ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేసి షూట్ చేయడం, సో దాన్ని అప్లోడ్ చేయడం ఇలా జరిగేది అనమాట. ఈ అప్లోడ్ చేసే విధానం కూడా నేనైతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎలా అంటే అలా అప్లోడ్ చేసేవాడిని అనమాట. సో కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే, నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్ 100, 200, 300 వ్యూస్ అంతకన్నా ఎక్కువ వెళ్ళేటివి కాదనమాట. సో కాబట్టి ఏందబ్బా అని చెప్పి చూసాను అనమాట. సో ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఈవినింగ్ 8 లేదంటే ఆఫ్టర్నూన్ 12, 1 ఇట్లా యాక్టివ్గా ఉంటారంట. ఇది మనం అనలిటిక్స్లోకి వెళ్ళినట్టయితే మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటారో మనకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఆ టైం కాకుండా పక్క టైంలో పోస్ట్ చేసేవాడిని. సో కాబట్టి అప్పుడు ఏమైందంటే నేను అక్కడికి వెళ్ళి అవి చూసుకొని, సో ఆ టైం ప్రకారం నా వీడియోస్ అయితే నేనైతే షెడ్యూల్ చేయడం జరిగింది అనమాట. అంటే మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు ఈవినింగ్ 6, మార్నింగ్ 6కి, అదేవిధంగా నైట్ 8కి. సో ఎందుకంటే మార్నింగ్ 6 తర్వాత అంటే అందరూ ఆఫీసులకు వెళ్తారు కదా, ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంటుంది, సో వాళ్ళు అలా షార్ట్స్ తోస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట. సో కాబట్టి అదేవిధంగా ఈవినింగ్ 6 తర్వాత కూడా ఆఫీస్ అయిపోతుంది, అంతా ఫ్రీ ఉంటారు కాబట్టి చూసేవాళ్ళు. సో ఆ విధంగా నాకు ఎప్పుడు 200-300 వ్యూస్ వచ్చేది, కొద్దిగా 1K, 2K, 3K, కొద్దిగా బాగా వెళ్తే 10K వ్యూస్ కూడా రావడం జరిగింది. సో అప్పటి వరకు నా పాత ఛానల్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసే 10 వ్యూస్, 20 వ్యూస్ వస్తే ఎక్కువ. అలాంటిది నేనైతే కొద్దిగా యూట్యూబ్ గురించి బాగా అనలైజ్ చేసి ఆ కీవర్డ్స్, ఆ తర్వాత డిస్క్రిప్షను, టైటిల్స్ ఇవి ఎలా ఇన్పుట్ చేయాలని చెప్పి నీట్గా అబ్జర్వ్ చేసి దాన్ని నీట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకైతే వ్యూస్ అనేది చాలా బాగా రావడం అనేది జరిగింది అనమాట. మనమైతే వీడియోస్ ఇలాగే కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది, అంటిల్ 2 మంత్స్ వరకు అప్లోడ్ చేస్తూ వెళ్ళడం వల్ల మనకైతే డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే ఉంది అనమాట. డిసెంబర్ ఎండ్కి మనకైతే అంటే 26th ఆర్ 27th కి ఒక 600 సబ్స్క్రైబర్స్ వరకు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన వెంటనే నాకైతే ఒక అనిపించింది అనమాట, ఓకే మన సబ్స్క్రైబర్స్ లేదా మన
వాళ్ళతో షేర్ చేసుకున్నాను. వీడియోలో కొత్తగా నేను చెప్పాను అనమాట, ఒక షార్ట్ వీడియోలో న్యూ ఇయర్ దగ్గరగా ఉంది కదా, నేనైతే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయితే నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనుకుంటున్నాను, కొద్దిగా మీరు దయతలిసి లేదా హెల్ప్ చేయడం వల్ల మనకైతే ముందరికెళ్తుంది ఛానల్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఆ పోస్ట్ చేసిన వెంటనే నేనైతే 27th పోస్ట్ చేశాను, మేబీ ఇంకా 300 గ్యాప్ ఉంది కదా, ఒక 2 డేస్ 3 డేస్ అలాగైనా దగ్గర వరకు వెళ్తాం అనుకున్నాను. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ రోజే నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దానికోసం అని చెప్పేసి నేను న్యూ ఇయర్ రోజు లైవ్ కూడా కండక్ట్ చేశాను అనమాట. లైవ్ కండక్ట్ చేసి ఓన్గా నేనే కేక్ ఒక ఓరెంజ్ చాక్లెట్ కేక్ అనమాట, ఒక 6 అవర్స్ టైం తీసుకొని అదే పని కష్టపడి ఒక కేక్ అయితే ప్రిపేర్ చేసాం అనమాట నేను మా మిస్సెస్. సో కేక్ అదేవిధంగా దాన్ని కూడా న్యూ ఇయర్ రోజు మీరు కావాలంటే చూడండి, లైవ్ వీడియోలు మీకు అయితే అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని అయితే న్యూ ఇయర్ రోజు నేనైతే కట్ చేయడం కూడా జరిగింది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు మూమెంట్, ఆ మూమెంట్ వరకు అనమాట. నిజంగా చాలా లక్ అనే చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇదే విధంగా చూస్తే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అచీవ్ అయిపోయారు అనమాట ఛానల్ స్టార్ట్ చేసిన మంత్కే. సో మనకేముంది యూట్యూబ్ రూల్స్ ప్రకారం 500 or 1000 అనుకోండి, 500 కన్నా 1000 ఓకే సబ్స్క్రైబర్స్ వస్తారా వస్తారా అని డౌట్ ఉండింది. సో దీంతో నాకైతే డౌట్ తెలిపింది అనమాట. నెక్స్ట్ ఏంది వాచ్ అవర్స్, వాచ్ అవర్స్ అప్పటి వరకు చూసిన 200 అవర్స్ 300 అవర్స్ కొద్దిగా. సో ఎందుకంటే మీరు నా ఛానల్లో చూసినట్టయితే వీడియోస్ నేనైతే కాన్సెప్ట్ అనేది పర్టికులర్గా బ్లాగింగ్ ప్రాగా పెట్టుకున్నాను, అంటే నా జనరల్గా నా డైలీ లైఫ్లో ఏం జరుగుతాయో అవి తీసి షూట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే తప్పితే మన జనరల్ లైఫ్ మనకైతే వ్యూస్ అనేది ఎక్కువ రాదనమాట. సో ఇప్పుడు నడిచే దాని ప్రకారం ఏముందంటే ట్రెండింగ్ ఏదైనా కపుల్స్ వీడియోస్ షూట్ చేసినా బాగుంటుంది, కామెడీ వీడియోస్ ఏదైనా షూట్ చేసినా బాగుంటుంది, అదే ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నా బాగుంటుంది, ఇది ఉంటుంది కదా. సో మన దాంట్లో మన లైఫ్లో అంత కామెడీ ఏముంటుంది చెప్పండి. సో కాబట్టి మేబీ వ్యూస్ తక్కువగా రావడం మీరు చూసినట్టే నా దాంట్లో కొద్దిగా ట్రై చేశాను అనమాట కామెడీ జోనర్ కూడా. సో కొంచెం పర్లా కామెడీ ట్రై చేస్తే 500 views 600 views ఇలా రావడం జరిగేది అనమాట. సో ఓకే నెక్స్ట్ మనకి ఎప్పుడైనా టైం దొరికితే బయటికి వెళ్ళి ఏదైనా వీడియో షూట్ చేసుకోవచ్చుకుందాము, అదేవిధంగా ఏదైనా హెల్పింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఏదైనా షూట్ చేద్దాము అని అనుకొని అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. బట్ నేనైతే డిసెంబర్లో లేదా ఎండింగ్ జనవరి మధ్యలో ఒక ట్రిప్ అయితే వెళ్ళాను అనమాట తిరుపతి బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ అనమాట, వాటర్ పార్క్ వీడియో అదైతే అమేజింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ వీడియో నాకైతే అప్పటి వరకు ఈ వాచ్ టైం గురించి నాకైతే ఎంతో భయం ఉండేది అనమాట, అంటే నిజంగానే సక్సెస్ అవుతామా, ఆ 4000 వాచ్ అవర్స్ మనకు అసలు వస్తాయా అని చెప్పి ఎంతో డౌట్తో భయపడతా ఉన్నాయి. లాస్ట్ అంటా అంటారు కదా అక్కడ ఎక్కడ సబ్స్క్రైబర్స్ దొరుకుతారు, అమౌంట్ పే చేసి వాచ్ టైం దొరుకుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. సో లాస్ట్కు ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే అదేమో తీసుకుందామా అనే అంత డైలమోలోకి వెళ్ళిపోయినాం అనమాట. సో బట్ ఏమంటే ఎవరికైనా సరే అనిపిస్తుంది అనమాట ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాలి, మనం కూడా ఛానల్ స్టార్ట్ చేసి మనకు అమౌంట్ రావాలా అమౌంట్ రావాలని పక్కన వాళ్ళని వీళ్ళని చూసి, బట్ మనమైతే ఆ తప్పు అయితే చేయలేదనమాట. సో లక్కీగా ఏమైందంటే ఆ బ్లూ ల్యాండ్ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట వాటర్ పార్క్ తిరుపతిలో. ఆ వీడియో అయితే నేనైతే దగ్గర దగ్గర 3 వీడియోస్ షూట్ చేశాను అనమాట, అంటే పార్ట్1 పార్ట్2 కొద్దిగా రెస్పాన్స్ బాగా వచ్చింది. నేనేమనుకున్నాను ఓకే పార్ట్1 పార్ట్2 అయితే మేబీ ఇక్కడక్కడ మిస్ అవ్వచ్చు, అంతా కలిపి ఒక వీడియో పెట్టేద్దామని చెప్పేసి నేనైతే ఒక 31 మినిట్ వీడియో అయితే ఆ బ్లూ ల్యాండ్ గురించి అప్లోడ్ చేయడం జరిగింది. సో నాకైతే అది దాంట్లో సూపర్గా వచ్చింది రెస్పాన్స్, యూట్యూబ్ కూడా బాగా రికమెండ్ చేసింది అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థంబ్నైల్ మనమైతే దానికి థంబ్నైల్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది, అదేవిధంగా డిస్క్రిప్షను టైటిల్ కీవర్డ్స్ ఇవన్నీ ప్రాపర్గా ఇన్పుట్ ఇచ్చామన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గా ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఈ యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోని చాలా బాగా ప్రమోట్ చేసింది, అసలు ఎక్సలెంట్గా ప్రమోట్ చేసిందని చెప్పుకోవచ్చు. నాకు అప్పటి వరకు అసలు 1000 వ్యూస్ టచ్ కానీ ఆ వీడియో అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే దగ్గర దగ్గర 40,000 వ్యూస్, 30 మినిట్స్ వీడియో 40,000 వ్యూస్ వరకు వెళ్ళింది అనమాట. సో మనకు అక్కడ ఏమైందంటే మంచిగా వాచ్ టైం అనేది రావడం జరిగింది ఆ వీడియోకి, దగ్గర దగ్గరగా 1500 1600 200 ఆ తర్వాత అలా చూసుకుంటూ వెళ్తే 2000కి వెళ్ళిపోయింది అనమాట, 2000 వచ్చేసింది. ఇంకేముంది జస్ట్ నాకు ఒక 400 వస్తే బేసిక్ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట, యాడ్స్ పడతాయి బట్ అమౌంట్ రాదు, బట్ ఓకే మనమైతే యూట్యూబ్లో ఉండొచ్చు ఆ విధంగా ఉండింది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత హైదరాబాద్ టూర్ కూడా వెళ్ళాను అనమాట. సో ఎందుకంటే ఎక్కువ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మేబీ అక్కడ సక్సెస్ కాకపోయినా ఇవి ఏదైనా అప్లోడ్ చేయడం వల్ల మనం ఏమైనా సక్సెస్ అవుతామని చెప్పేసి నేనైతే టూరింగ్ వ్లాగ్స్కి వెళ్ళాను హైదరాబాద్, అక్కడ చార్మినారు అదేవిధంగా గోల్కొండ రామోజీ ఫిలిం సిటీ సో సాలార్జంగ్ మ్యూజియం ఈ వీడియోస్ కూడా ఒక 3 డేస్ టూర్ వెళ్ళి అవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. బట్ అంత రెస్పాన్స్ రాకపోయినా ఓకే సాలార్జంగ్ మ్యూజియం వీడియో అయితే దగ్గర దగ్గర 3K వ్యూస్ వరకు వెళ్ళింది అనమాట, అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ కూడా ఒక 1000 వ్యూస్ వరకు వెళ్ళింది, మిగిలిన 200 300 వ్యూస్ వరకు అయితే వెళ్ళాయన్నమాట. మేబీ ఏదైనా నేను చిన్న తప్పు చేసిండొచ్చు బట్ దాని అయితే ఐడెంటిఫై చేయలేకపోయానమాట ఏం తప్పు చేసాను, మాక్సిమం అన్నీ ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏమంటే న్యూ ఇయర్ ఎండ్ కావడం, అదేవిధంగా సంక్రాంతి రావడము, ఎలక్షన్ మూమెంట్ ఉండడము, సో కొద్దిగా
ఈ యూజర్స్ నోలో డిస్ట్రాక్ట్ అయిపోయాయి అనమాట అలా ఇలా. సో దానివల్ల ఏమన్నా మేబీ నాకు ఏమైనా యూజ్ తగ్గాయేమనిపిస్తుంది, కానీ దాని తర్వాత సమ్మర్లో మన నాకు మానిటైజేషన్ రావడానికి అదే విధంగా 3000 అవర్స్ నుంచి 4000 అవర్స్ ఫాస్ట్ గా వెళ్ళడానికి హెల్ప్ చేసిన వీడియో ఒకటే మన ఛానల్ అవైలబిలిటీ ఉంది కావాలని చూడండి, పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను అనమాట. 300 రూపీస్ తో ఇంటిని కూల్ గా పెట్టడం ఎలా అని చెప్పి సూర్య కూల్ పెయింట్ వీడియో అనమాట, అదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. చేసిన ఒక 20 డేస్ లోనే దగ్గర దగ్గర 20-30K వ్యూస్ అయితే దూసుకొని వెళ్ళిపోయింది అనమాట, అలా దూసుకొని వెళ్ళిపోయింది. సో మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అలా ఎనేబుల్ అయిపోయింది, అప్లై కూడా చేసి పడేసామన్నమాట. మనకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీనికి మనకైతే ఈ వీడియోస్ అయితే ఈ విధంగా సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ షార్ట్స్ గురించి చూసుకున్నట్టయితే షార్ట్స్లో 1000 సబ్స్క్రైబర్స్ ఒకే షార్ట్కి అయితే వచ్చాయన్నమాట నాకు. అది మా పాప అన్నప్రసన్న రోజు మనమైతే ఒక షార్ట్ వీడియో తీయడం జరిగింది, బాగుండింది అనమాట సూపర్. దానికి నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదేవిధంగా కొన్ని ఫ్యామిలీ గేమ్స్ అవి కూడా 30-40K వరకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరులో స్మార్ట్ థింకింగ్ బెగ్గర్ అని చెప్పేసి ఒకటి షార్ట్ వీడియో ఉందన్నమాట. నేను బెంగళూరు వెళ్ళినప్పుడైతే అబ్జర్వ్ చేశాను, అసలు మైండ్ బ్లోయింగ్ ఆయన ఐడియా అయితే. ఆ ఐడియా నేనైతే ఏదో అనుకొని షూట్ చేశాను అనమాట, దానికి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది. దగ్గర దగ్గర 1,20,000 వ్యూస్ వరకు వెళ్ళి దానికి కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో ఇప్పుడు మన ఛానల్లో చూసినట్లయితే టోటల్గా 3K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర దగ్గర ఉన్నామన్నమాట. సో అదేవిధంగా మనమైతే ఎవరైతే మన ఛానల్ ఎప్పుడైతే 10,000 సబ్స్క్రైబర్స్ అచీవ్ అవుతారో, సో మనమైతే కొన్ని గివ్ అవేస్ ఇస్తామని చెప్పి మన ఛానల్లో కూడా పోస్ట్ చేసామన్నమాట ఆల్రెడీ. అవేంటివంటే ఫస్ట్ ఒక మినీ కూలరు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్, అదేవిధంగా ట్రైపాడ్ స్టాండ్ మరియు మైకు. సో ఇవి హెల్ప్ చేద్దామనైతే మనమైతే అనుకున్నాం అనమాట. సో ఇంకా మనకైతే జస్ట్ 7K సబ్స్క్రైబర్సే దగ్గర ఉన్నారనమాట. ఇప్పుడు 3K 7K అయిపోతుంది మీరు తలుచుకుంటే. సో కాబట్టి ఈ విధంగా మన ఛానల్ అయితే చాలా ఫాస్ట్గా మానిటైజేషన్కి అయితే ఎనేబుల్ అయ్యింది. మనమైతే మానిటైజేషన్ కూడా అప్లై చేసేసామన్నమాట. ఆ అప్లై చేసేది కూడా నేను మిస్ కాకూడదని జాగ్రత్తగా వీడియో షూట్ చేసి రికార్డ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఉండాలి జాగ్రత్తగా చేయడం జరిగింది. అదేవిధంగా అప్లై అయితే సక్సెస్ అయితే ఎనేబుల్ ఎలా అని ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు ఏదైనా సరే మెంబర్షిప్స్కి ఎలిజిబుల్ అయితే అంటే జాయిన్ బటన్ వస్తుంది కదా పక్కన, ఆ జాయిన్ బటన్ ఎలా అచీవ్ అవ్వాలి దాని గురించి కూడా మీకు వీడియో చేయడం జరిగింది. మన ఛానల్లో అయితే అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి. మీకు ఏదైనా సరే ఎప్పుడన్నా అవసరం ఉన్నా యూట్యూబ్ గురించి మీరైతే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రీచ్ అవుతానమాట. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది అనమాట, దానికి కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఆల్రెడీ మనకైతే ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, కొద్దిగా డౌట్స్ ఉంటే వాళ్ళకైతే క్లారిఫై చేశాను అనమాట. సో వాళ్ళు హ్యాపీ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నారంట, వాళ్ళైతే సక్సెస్ అయిందంట, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకరికైనా అట్లీస్ట్ హెల్ప్ చేశాను కాబట్టి. సో ఈ విధంగా ఇది నా సక్సెస్ స్టోరీ అనమాట. ఈ విధంగా నేనైతే మానిటైజేషన్ అయితే అచీవ్ అయ్యి మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుని యూట్యూబ్లో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేయక ముందు అవుతామా, మనల్ని చూస్తారా, మనకి వ్యూస్ వస్తాయా, అటువంటి డౌట్స్ ఏమి వద్దనమాట. మన సబ్స్క్రైబర్స్ మన తెలుగు కమ్యూనిటీ చాలా మంచి వాళ్ళు. సో ఎవరు ఎలా వచ్చినా మంచి కంటెంట్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు, మనకైతే సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మన తెలుగు కమ్యూనిటీ బాగుంటే మనం బాగుంటామని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి మిగిలిన కమ్యూనిటీలన్నీ అన్ని కొద్దిగా ముందరే ఉన్నాయి, మన తెలుగు కమ్యూనిటీ కొద్దిగా డౌన్గా ఉంది. సో కాబట్టి అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ముందరికి దూసుకుని వెళ్దాం ఇంకా బాగా. సో మీకు ఏదైనా సరే యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నా వంతు నేనైతే మీకు హెల్ప్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానని ప్రామిస్ చేస్తాను అనమాట. అదేవిధంగా మనం టిప్స్ అయితే చూసుకున్నట్లయితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే టిప్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం కొన్ని ఉన్నాయన్నమాట, అవి చెప్తా నాకు తెలిసినవి మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారనమాట. ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ థింకింగ్ అనేది మైండ్లో ఉండకూడదు అనమాట. సక్సెస్ అవుతామా, వ్యూస్ వస్తాయా, మనీ వస్తుందా, వద్దు, వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. అది మనకి ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం day 1 నుంచి 360 అంటే 1 ఇయర్ ఛానల్ క్రియేట్ చేసిన డేట్ కాదు, ఛానల్లో ఫస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ 12 మంత్స్ వరకు మీకైతే టైం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే డైలీ ఒక వీడియోనైతే పోస్ట్ చేయండి, వదలకుండా క్రమం తప్పకుండా. షార్ట్స్ ఎక్కువ తీయడానికి ట్రై చేయండి, వీడియోస్ కూడా తీయండి షార్ట్స్, ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వస్తారనమాట షార్ట్స్ వల్ల. సో నాకు కూడా ఎక్కువ షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో కాబట్టి షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి పెట్టండి. మీకు వాచ్ టైం కావాలంటే పక్కాగా వీడియోస్ అంటే లాంగ్ లెంత్ వీడియోస్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా అట్రాక్టివ్ థంబ్నైల్స్, ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కీవర్డ్స్, టైటిల్స్, అదేవిధంగా డిస్క్రిప్షన్, ఇవన్నీ నీట్గా ఇవ్వండి. క్లిక్ చేసిన వెంటనే ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే థంబ్నైల్లో ఒకటి లోపల ఒకటి పెట్టడం అయితే చెయ్యొద్దు, అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
నెక్స్ట్ వీడియోస్ క్రమం తప్పకుండా, అంటే ఈరోజు మార్నింగ్ 6 పెట్టి రేపు మళ్ళీ ఆఫ్టర్నూన్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ మొన్నటి ఈవినింగ్ పెట్టి అలా వద్దు. ఒక టైం చూసుకోండి, మీరు యూట్యూబ్ అనలిటిక్స్ లోకి వెళ్ళండి, యూట్యూబ్ స్టూడియో డౌన్లోడ్ చేసే అనలిటిక్స్ లో మీకు అక్కడ మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు యాక్టివ్ లో ఉంటారు అని చెప్పి మీకు అంత నీట్ గా డేటా ఉంటుంది అనమాట. ఆ డేటా ప్రకారం మీరైతే ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా వీలైతే మంత్లీ 1 or 2 times లైవ్ కండక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు వాచ్ టైం ఎక్కువ రావాలంటే లైవ్స్ పెట్టారనుకోండి, సపోజ్ ఇప్పుడు మీకు ఒక 1 hour 2 hour లైవ్ చేస్తా వస్తే ఒక 500 మంది ఒక 500 members వ్యూ చేస్తారంటే దగ్గర ఒక 100 or 150 hours వాచ్ టైం మీకు అక్కడ నుంచి చాలా ఈజీగా రావడం జరుగుతుంది. సో కాబట్టి డైలీ లైవ్స్ అయితే మీరైతే పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది చేస్తూ ఉంటారు అనమాట, అంటే చాలా ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలి అంటే కంటెంట్ ఏం లేకపోయినా బయట నుంచి సోషల్ మీడియా లేదా ఇన్స్టాగ్రామ్లలో వీడియోస్ దొరుకుతుంటాయి, ఆ వీడియోస్ తెచ్చి డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయడం, బయట నుండి మ్యూజిక్ తీసుకొచ్చి పీపీటీ చేసి ఇక్కడ చేయడం, సో అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. అలాంటివన్నీ ఏం దయచేసి చేయొద్దు. వీడియోస్లో బయట మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయొద్దండి, కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి ఖచ్చితంగా, ఊరికే ఛానల్ గబ్బైపోతుంది. షార్ట్స్లో అయితే మేబీ యూట్యూబ్లోనే ఉంటుంది, అది కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ అక్కడ కూడా కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే భయపడే పని లేదు, డబ్బులు తీసుకుంటారు అంటే మీ ఛానల్ అయితే ఏం కాదు, బట్ మీరు కష్టపడిన డబ్బులు వాళ్ళకి వెళ్తే మీకు బాధ అవుతుంది కదా. సో బట్ జాగ్రత్తగా చూసుకోండి, మ్యూజిక్ అనేది యూజ్ చేయొద్దు, బయట మూవీస్ ఏదైనా షూట్ చేసి పెట్టడం ఇట్లాంటివి అయితే అస్సలు చేయొద్దు సరేనా, ఎందుకంటే ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బట్ మనమైతే అటువంటి మిస్టేక్ అయితే ఏమి చేయలేదనమాట, మనకైతే మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది. అదేవిధంగా ఈ పిన్ అనేది ఏదో ఉంది కదా మనకి, గూగుల్ యాడ్సెన్స్ పిన్, అకౌంట్ క్రియేట్ చేసాం, అది మన ఛానల్ అప్లోడ్ చేసాం, పిన్ కూడా మనకు వస్తుందంట, అది మనం ఎంటర్ చేద్దాం, అది కూడా మీకు వీడియో చూసి ఖచ్చితంగా చూపిస్తాను. ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనమైతే అప్లోడ్ చేయాలి, అది కూడా చేసాం అనమాట. సో అది కూడా మీకు వీడియో ఖచ్చితంగా చేస్తాను, నిన్ననే చేశాను అనమాట ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మీకు అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను, మీరు కూడా దాన్ని చూసి చేసుకోండి జాగ్రత్తగా. సో కాబట్టి ఇదనమాట ఇక్కడ మనమైతే రాసుకోవడం జరిగింది, పాయింట్స్ ఏదైనా మిస్ అవ్వకుండా ఉండేదానికోసము. సో కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోండి, మీకు ఏదైనా సరే యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఏదైనా కూడా మనకైతే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా క్లారిఫై చేసేందుకైతే ట్రై చేస్తాను. సో ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం, సో కొద్దిగా ముందరికి వెళ్దాం అనేది కోరుకుంటాను. అదేవిధంగా నేనైతే త్వరలో యూట్యూబ్ కోర్స్ అయితే ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, యూట్యూబ్ రిలేటెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాక్సిమం నేను ఏదైతే నేర్చుకున్నానో, అంటే నేర్చుకున్నాను చూడండి, నాది 2017లో స్టార్ట్ చేసిన ఛానల్ 6 years రన్ చేసినా కూడా నాకైతే సక్సెస్ రాలా, దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ కొత్త ఛానల్ ఓపెన్ చేసిన 3 months మనకైతే సక్సెస్ అవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా నేర్చుకుంటాను కదా, సో నేను మీకు ఆ డేటాను షేర్ చేస్తాను. నేనైతే అమౌంట్ పెట్టి నేర్చుకున్నాను అనమాట, ఊరికైతే నేర్చుకోలేదు యూట్యూబ్ గురించి నేను, బట్ ఈ డేటాను మీకైతే ఫ్రీగా షేర్ చేస్తాను, ఖచ్చితంగా మీరు చూడండి యూజ్ చేసుకోండి, దానివల్ల ఒక ఇద్దరు సక్సెస్ అయినా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నట్టే దయచేసి మనకైతే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి, మనకైతే సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూట్యూబ్ గురించే మీకైతే రావడం జరుగుతుంది. సో టాటా, బై బై.